पैसा हेल्थ यूट्यूब झानल को स्वागत पैसा हेल्थ यूट्यूब झानलों अंदर की अवगन कल विषय डिप्रेशन एवरकी रावच्छू डिप्रेशन की मनी मेनेजेंट की एम संबंध वीडियो मी अंदर की अवगन कल कोसम लाइव चेयड़ा जो इपड़ लेटेस्ट सेंसेशनल न्यूज़ एंटे జస్ట్ ఎస్టర్డే అనుకుంటాను సుశాంత్ రాజ్పూత్ సుశాంత్ సింగ్ అనే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. కొంచెం బేసిక్ ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే అతను డిప్రెషన్లో ఉన్నాడు, గత ఆరు నెలలుగా అతను అందుకని చనిపోవడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. మరి అతనికి డిప్రెషన్కి కారణం ఏంటి అంటే మనీ మేనేజ్మెంటా లేకపోతే పర్సనల్ మ్యాటర్సా, అసలు ఎందుకు డిప్రెషన్ వస్తుంది అసలు ఏంటి అని మనం ఆలోచిస్తే మనం కొంచెం వివరంగా ఇందులో డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ డిప్రెషన్ అనేది ఓన్లీ మనీ మేనేజ్మెంట్ వల్ల మాత్రమే డిప్రెషన్ వస్తుందని చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు. డిప్రెషన్ రావడానికి ఓన్లీ మనీ మేనేజ్మెంట్, మనీ ప్రాబ్లమ్సే అయి ఉండకపోవచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ యొక్క డిప్రెషన్ ఎవరెవరికి రావచ్చు, ఏంటి డిప్రెషన్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి, అసలు డిప్రెషన్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనం కొంచెం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి మనందరికీ తెలుసు అంటే సెలబ్రిటీస్ అనేది అయితే అందరికీ తెలుస్తుంది కాబట్టి డిప్రెషన్ అనేది సెలబ్రిటీస్కే కాకుండా వేరే వాళ్ళకి కూడా వస్తుంది. కానీ మనందరికీ కామన్గా తెలిసే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ గురించి కొంచెం మాట్లాడుకొని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా కామన్ పీపుల్కి కూడా డిప్రెషన్ వస్తుంది, వాళ్ళు కూడా డిప్రెషన్ ఓవర్కమ్ చేసి వాళ్ళు లైఫ్లో గెలిచిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ డిప్రెషన్ మనం ఈ విధంగా జనరల్గా మాట్లాడుకునేటప్పుడు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం అనేది కొంచెం బాగా అర్థమవుతుంది కాబట్టి నేను గుడ్ ఈవినింగ్ సార్ ప్రకాష్ గారు కామన్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. ఇందులో నేను ఎవరిని వేలెత్తి చూపించడం అవమానించడం నా యొక్క ఉద్దేశం కాదనమాట. దానికి సచిన్ టెండూల్కర్ ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే ఈ డిప్రెషన్ అనేది సక్సెస్ వలన కూడా డిప్రెషన్ రావచ్చు, సక్సెస్ అవ్వకపోయినా ఫెయిల్యూర్ వలన కూడా డిప్రెషన్ రావచ్చు. ముఖ్యంగా సక్సెస్ అయిన తర్వాత ఫెయిల్యూర్ వస్తే అది ఇంకా ఎక్కువ డిప్రెషన్కి కారణమవుతుంది అనమాట. సక్సెస్ అయిన తర్వాత ఫెయిల్ అయితే ఆ డిప్రెషన్కి ఎక్కువ బాధపడుతుంది అనమాట. ఇప్పుడు బహుశా ఈ సుశాంత్ సింగ్కి వచ్చిన ప్రాబ్లం డిప్రెషన్ సక్సెస్ అయ్యాడు అతను, ఆ సక్సెస్ తర్వాత అతనికి ఫెయిల్యూర్ ఏమైనా వచ్చే అవకాశాలు కనపడ్డాయేమో, బహుశా అతను అందుకని డిప్రెషన్కి గురయ్యాడేమోనని నా యొక్క అనుమానం. సరే ఇక విషయానికి వస్తే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ మనందరికీ తెలిసిన వ్యక్తే. సచిన్ టెండూల్కర్ మొదట్లో చాలా పేరు సంపాదించుకున్నాడు ఆయన బాగా పెర్ఫామ్ చేసి, కానీ అతడు ఒక 20 ఇయర్స్ పైన క్రికెట్ ఆడినా సరే ఆయన కూడా చాలాసార్లు డిప్రెషన్కి గురయ్యాడు అనేది నా యొక్క నమ్మకం. అతను చాలాసార్లు గాయాలు పాలవడం జరిగింది. అంతేకాకుండా అతను బ్యాడ్ ఫామ్ అంటే సరిగ్గా ఆడకుండా డక్అవుట్ అవ్వడం, తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం అలాంటి సందర్భాలు కూడా అతని యొక్క కెరీర్లో కూడా జరగడం జరిగింది అనమాట. అంటే అతను కూడా డిప్రెషన్కి గురి అయ్యే ఉంటాడనమాట. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం కోసం అతను ఎంతో కష్టపడి ఉండొచ్చు, డెఫినెట్గా అతను చాలా ఇబ్బంది పడిన అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఇక్కడ సచిన్ టెండూల్కర్కి మనీ ప్రాబ్లమ్స్ కాదు, అతనికి ఆల్రెడీ మంచి పేరు వచ్చి అతను బాగా డబ్బులు సంపాదించేశాడు అతను. కానీ సచిన్ టెండూల్కర్ డిప్రెషన్ ఎక్కడ వచ్చి ఉంటుంది, అతడు ఆ పేరుని నిలబెట్టుకోవడం కోసం అతడు ఇంకా ఎక్కువ రోజులు క్రికెట్ ఆడాలన్న ఆలోచన అతనికి డిప్రెషన్కి కారణం అయి ఉండొచ్చు. అతడు తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం ఇలాంటిది కూడా అతనికి డిప్రెషన్ వచ్చిన సందర్భాలు ఉండి ఉంటాయన్నమాట. అంటే మనీ ప్రాబ్లం కాదు సచిన్ టెండూల్కర్కి డిప్రెషన్ రావడానికి. ఒకవేళ అతను డిప్రెషన్ వచ్చిందంటే సరిగా పెర్ఫామ్ చేయకపోవటం, వరల్డ్ కప్ ప్రతి మ్యాచ్లో ప్రతి 5-6 సార్లు వరల్డ్ కప్ ఆడినా సరే అతడు వరల్డ్ కప్ని గెలవకపోవటం ఇలాంటి ఆలోచనలు అతని డిప్రెషన్కి కారణం అయి ఉండొచ్చు. మీ అందరికీ తెలుసు క్రికెట్ కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే మీరు సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఎక్కువ వరల్డ్ కప్ మ్యాచెస్ ఆడాడు. ఆ మ్యాచెస్ అన్నింటిలో బహుశా అతను 5 వరల్డ్ కప్స్ ఆడితే కనీసం 3 వరల్డ్ కప్స్లో అతను చాలా చక్కగా ఆడాడు, అయినా సరే కప్ గెలవలేకపోయాడు అనమాట. చివరిగా రిటైర్మెంట్ ముందు సంవత్సరంలో అతను కప్ గెలిచాడు అనుకోండి, అది వేరే విషయం. కప్ గెలిచిన టీంలో అతను ఉన్నాడు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ యొక్క కుమారుడిని చూస్తే సచిన్ టెండూల్కర్ యొక్క కుమారుడు అర్జున్ టెండూల్కర్, ఇక్కడ అర్జున్ టెండూల్కర్ డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుందంటే సచిన్ టెండూల్కర్ కొడుకు అవటం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సచిన్ లాగా ఆడాలి, సచిన్ లాగా పేరు తెచ్చుకోవాలి, సచిన్ టెండూల్కర్ కొడుకు అని అతను అందరూ అనుకుంటూ ఉంటారు. సచిన్ లాగా అవ్వాలనే అతను ఆలోచన అతన్ని డిప్రెషన్కి గురి చేసే అవకాశాలు ఉంటాయన్నమాట.
ఆ విధంగా అర్జున్ టెండూల్కర్కి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా అతనికి మనీ మేనేజ్మెంట్ వల్ల అర్జున్ టెండూల్కర్కి డిప్రెషన్ రాకపోవచ్చు. కానీ సచిన్ లాగా అవ్వలేకపోవడం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం అర్జున్ టెండూల్కర్కి ఉన్నాయన్నమాట. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ ఫ్రెండ్ ఉన్నాడు వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్కి ఎంత పేరుందో వినోద్ కాంబ్లీకి కూడా అంత పేరుందన్నమాట. సుమారుగా నేను క్రికెట్ అన్నది ఎక్కువ చూస్తుంటాను, నాకు వినోద్ కాంబ్లీకి ఎంత మంచి పేరు ఉందో నాకు తెలుసు అనమాట. సచిన్ టెండూల్కర్ లాగా వినోద్ కాంబ్లీకి కూడా మంచి పేరు ఉండేది ఒకప్పుడు. వినోద్ కాంబ్లీ కూడా టెస్టులు ఆడి కొన్ని టెస్టుల్లో డబుల్ సెంచరీ కూడా చేయడం చూసామన్నమాట. మంచి ఫామ్లో కూడా ఉండేవాడు అనమాట. కానీ సచిన్ టెండూల్కర్ 20 సంవత్సరాలు ఆడినట్టుగా వినోద్ కాంబ్లీ 22 సంవత్సరాల పాటు ఆడలేకపోయాడు. కనీసం 10 ఏళ్ళు కూడా ఆడలేకపోయాడు. కానీ సచిన్ టెండూల్కర్ తనతో పాటు ఆడుతూ తనతోనే తిరుగుతూ తనతో పాటే ప్రాక్టీస్ చేసి సచిన్ టెండూల్కర్ 22 సంవత్సరాలు ఆడటాన్ని చూసిన వినోద్ కాంబ్లీ ఆ విధంగా ఆడలేకపోవటం వల్ల అతను కూడా డిప్రెషన్కి డెఫినెట్గా గురి అయ్యే ఉంటాడు అనమాట. డిప్రెషన్ నుంచి బయటపడడానికి వినోద్ కాంబ్లీ ఏం చేశాడు అన్నది మనకైతే తెలియదు. అంటే మనీ మ్యాటర్సే కాకుండా డిప్రెషన్కి కారణాలు వేరే కారణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఓపెనర్గా వన్డే క్రికెట్లో ఆడుతూ ఉండేవాడు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ మైదానంలోకి వస్తున్నాడంటే అందరూ కూడా సచిన్ సచిన్ అంటాడు. కానీ సచిన్తో పాటుగా ఓపెనర్గా వేరే వాళ్ళు కూడా వస్తారు కదా. గంగులీ వచ్చాడు, అదేవిధంగా సెహ్వాగ్ వచ్చేవాడు. ఈ విధంగా ఎవరు వచ్చినా వాళ్ళని ఎవరు కూడా వీళ్ళందరూ స్టేడియంలో నినాదాలు చేసేవాళ్ళు కాదు. ఓన్లీ సచిన్ 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 అని మాత్రం నినాదాలు చేసేవాళ్ళు అనమాట. మరి అలాంటప్పుడు సచిన్ మీద ఎంత ప్రెజర్ ఉంటుందో, నేను ఆడాలి మంచి స్కోర్ కొట్టాలి నేను, లేకపోతే ఈ అభిమానులు అందరూ బాధపడతారని సచిన్ టెండూల్కర్ ఎంత బాధపడతాడు. అదేవిధంగా సచిన్ టెండూల్కర్కి నినాదాలు చేస్తున్నారు, నాకు నినాదాలు చేయట్లేదు, నినాదాలు చేయాలంటే నేను బాగా ఆడాలి, నేను రేపు సచిన్ లాగా అవ్వగలనా, అంత పేరు తెచ్చుకోగలనా అని ఈ సెహ్వాగ్ లేకపోతే గంగూలీ వీళ్ళ మీద కూడా డెఫినెట్గా కొంచెం డిప్రెషన్కి గురి అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అంత పేరు రానందుకు మేము కూడా దేశానికి ఆడుతున్నాం, మాకు అంత పేరు రావట్లేదని కొంచెం డిప్రెషన్ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక మన తెలుగు మూవీస్కి వచ్చేటప్పటికి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. ఇప్పుడు నాకు తెలిసి రంగనాథ్ అనే ఆయన చాలా, ఇప్పుడు జగ్గయ్య గారికి ఎంత మంచి వాయిస్ ఉందో, మన తెలుగులో జగ్గయ్య వాయిస్ని కళావాచస్పతి అని అంటారు అనుకుంటుంది బహుశా అతని పేరు. జగ్గయ్య గారికి ఎంత మంచి వాయిస్ ఉందో, మంచి గొంతు ఉందో, అంత మంచి గొంతు రంగనాథ్ గారికి కూడా ఉందన్నమాట. రంగనాథ్ గారు ఇది ఏమంటారు, పాత్రలో హీరో హీరోయిన్ విలన్ కాకుండా మామూలుగా సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, లేకపోతే జడ్జ్ అని లేకపోతే సంథింగ్ సంథింగ్ అలాంటి క్యారెక్టర్స్లో రంగనాథ్ గారు చాలా చక్కగా యాక్టింగ్ చేసేవాళ్ళు అనమాట. అందుకని అంత మంచి వాయిస్ ఉండి అంత మంచి టాలెంట్ ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడాను సుమారుగా 50 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాం అనమాట. ఆయనకి నాకు తెలిసి డబ్బు సమస్యలు ఉంటాయని నేను అనుకోను అనమాట. డబ్బు సమస్యలు అలాంటి వాళ్ళకి ఎక్కడ రావచ్చు అంటే డబ్బును సరిగ్గా ఖర్చు పెట్టుకోవడం రాకపోతే వాళ్ళకి డబ్బు సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యల ద్వారా వాళ్ళకి డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రంగనాథ్ గారికైనా సరే, నాకు తెలిసి ఆయనకి డబ్బు సమస్యలు అయితే లేవు, కానీ ఆయన డిప్రెషన్లో చనిపోవడం జరిగింది. ఇక చూస్తే ఉదయ్ కిరణ్ అన్నది కూడా మీ అందరికీ చాలామంది తెలుసు, తెలుగు హీరోగా చాలా సినిమాలు చేశాడు ఆయన. ఆయన కూడా డిప్రెషన్లోనే చనిపోవడం జరిగింది. మరి ఇతనికి ఉదయ్ కిరణ్గా అతనికైతే బహుశా డబ్బు సమస్యలే ఉండుండొచ్చు. ఎందుకంటే 2 రకాల సమస్యలు, అతనికి యాక్టింగ్ ఒకటే తెలుసు, అతనికి హీరో క్యారెక్టర్స్ రావట్లేదు, కనీసం సైర్ మామూలు క్యారెక్టర్స్ కూడా రావట్లేదు. ఆ విధంగా మనీ ప్రాబ్లమ్స్ పెరుగుండొచ్చు. అతను ఆ బాధను తట్టుకోలేక అతను చనిపోవడం జరిగింది. ఇక తర్వాత చూస్తే ఈ విధంగా మనం ఎన్నో ఎంతోమందిని డిప్రెషన్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం, డిప్రెషన్లో చనిపోవడం ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అవి గమనిస్తూ ఉంటాం అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళని గుర్తించడం ఎలా అంటే, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కొంచెం అందరితోటి కలిసి ఉండలేకపోవటం అనేది జరగవచ్చు అనమాట. అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు, సరిగా మాట్లాడడానికి పలకరించిన కొంచెం సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతూ మాట్లాడుతూ ఉండొచ్చు అనమాట. అలాంటి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని మనం భావించవచ్చు. లేదా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇంకొక రకంగా కూడా యాక్టింగ్ చేయొచ్చు. అంటే నేను డాక్టర్ని అయితే కాదు, సైకియాట్రిస్ట్ని అయితే కాదు, ఒకవేళ వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు అనమాట. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడాలి, ఎవరైనా పలకరిస్తే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలని ప్రయత్నం చేయడం, ఇలాంటి ప్రయత్నాలు కూడా కొంతమంది చేసే అవకాశాలు ఉంటాయని నా యొక్క ఉద్దేశం అనమాట. అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇలాంటి బిహేవియర్ ఉండొచ్చేమో అని నా యొక్క ఉద్దేశం. ఇక ఈ డిప్రెషన్ అన్నది మనీ మేనేజ్మెంట్కి ఏమైనా సంబంధం ఉంటుందా అని అంటే ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు సడన్గా 22 ఏళ్ల వయసు వ్యక్తికి ఒక 10 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయనుకోండి, ఆ 10 కోట్ల రూపాయలని ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నది 22 సంవత్సరాల వ్యక్తి ఏ విధంగానూ అతడికి
తెలిసే అవకాశం లేదు. అతను చేయలేడు అది డెఫినెట్గా ఆ మనీని కరెక్ట్గా మేనేజ్మెంట్ చేయలేడు. అదేవిధంగా ఒక 50 సంవత్సరాల వ్యక్తికి ఒక 10 కోట్ల రూపాయల డబ్బులు సడన్గా వచ్చినా సరే అతను కరెక్ట్గా డబ్బుని మేనేజ్ చేయడం అనేది అతను చేయలేడు అనమాట. అదేవిధంగా ఇప్పుడు వైజాగ్లో ఈ మధ్య కొంచెం గ్యాస్ లీకేజ్ అవడం వల్ల డబ్బులు వచ్చాయి చాలామందికి, కొంతమందికి నష్టపరిహారం కింద డబ్బులు వచ్చాయి. వాళ్ళు కూడా మనీ మేనేజ్మెంట్ సరిగా చేస్తారంటే నా ఉద్దేశంలోనైతే వాళ్ళలో చాలామంది మనీ మేనేజ్మెంట్ సరిగా చేయలేరు డెఫినెట్గా. ఇంకొకటి అమరావతిలో కూడా ఈ మనకి క్యాపిటల్ కోసం చాలామందికి పొలాలు సేకరించి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎక్కువ డబ్బులు పరిహారం ఇవ్వడం జరిగింది మార్కెట్ రేట్ కన్నా కూడా. వాళ్ళు కూడా సరిగ్గా మనీ మేనేజ్మెంట్ చేస్తున్నారా అంటే వాళ్ళు కూడా చేయలేరు డెఫినెట్గా చేయలేరు. ఆ విధంగా ఎందుకు చేయలేరు అని అంటే ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. మనకి న్యాచురల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి, అంటే ఆకలి లేకపోతే మాటలు మంచినీళ్ళు తాగాలి, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, లేకపోతే యూరిన్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ అనమాట. నొప్పి వేస్తుంది, నొప్పి వేస్తే కొంచెం ఏడవాలి, ఇలాంటివన్నీ న్యాచురల్గా మనకు ఆటోమేటిక్గా మనందరం చేస్తూ ఉంటాం అనమాట. కానీ మనందరం వేసుకునే బట్టలు లేకపోతే మనం చదువుకునే చదువు మాటలు ఇవన్నీ కూడా న్యాచురల్గా రావు అనమాట. ఇది ఒక ప్రాసెస్ ప్రకారం మనం అన్నీ నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అదేవిధంగా మనీ మేనేజ్మెంట్ అనేది కూడా న్యాచురల్గా మనకి పుట్టుకతో వచ్చేదనమాట. అది మనకి ఎవరన్నా నేర్పితే మనం నేర్చుకోవాలి, లేదా మనం ప్రాక్టీస్ చేసి మనం మనీ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకోకపోతే ఆ డబ్బుల్ని మనం మేనేజ్మెంట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఆ విధంగా సరిగ్గా డబ్బుని కనుక మేనేజ్మెంట్ చేయకపోతే ఆ డబ్బు మనకి దూరం అవటం వల్ల ఆ బాధతోటి మనం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే డిప్రెషన్కి కారణం ఓన్లీ డబ్బు ఒకటే కారణం కాదు, వేరే కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఏదైనా కెమికల్ రియాక్షన్ ఇవ్వడం వల్ల కూడా మనకు డిప్రెషన్ రావచ్చు, అది మనకు కరెక్ట్గా తెలియదు. ఆ మనిషి ఏం ఆలోచిస్తున్నాడు ఆ టైంలో మనం, మీరు నేను చాలామంది డాక్టర్స్ కాదు, మనకు తెలియదు బ్రెయిన్లో ఏదో కెమికల్ ఏదైనా రియాక్షన్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఈ మనీ మేనేజ్మెంట్ వల్ల వచ్చిన బాధ దానికి తోడుగా వేరే బాధలు కూడా కలిసి అన్నీ కలిపి డిప్రెషన్ వచ్చి ఉండొచ్చు. ఏం జరిగిందని మనకైతే తెలియదు అనమాట. మొత్తం మీద మనీ మేనేజ్మెంట్ వల్ల కూడా కొంత పర్సంటేజ్ లేకుండా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మనీ మేనేజ్మెంట్ సరిగా చేసుకోలేరనే ఉద్దేశంతో, సపోజ్ మీలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఈ డిప్రెషన్కి సంబంధించిన ఈ లైవ్ వీడియో లేకపోతే తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఈ లైవ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే, మనీ మేనేజ్మెంట్ మనందరం న్యాచురల్గా చేయలేమనే ఉద్దేశంతో, అది నిజంగా ఫ్యాక్టే కాబట్టి చరిత్ర చెప్పిన సత్యం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ అందరికీ ఎన్పిఎస్ అని పెట్టినప్పటికీ ఆ ఎన్పిఎస్ డబ్బులు మీకు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ ఎన్పిఎస్ డబ్బులు పూర్తిగా మీ చేతికి ఇవ్వకుండా 60% డబ్బులు మాత్రమే మీరు తీసుకునే వీలు కల్పించి 40% డబ్బులు గవర్నమెంట్ చెప్పినట్టుగా మీరు ఒక పెన్షన్ పాలసీ కొనుక్కొని పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి మీకు కండిషన్ పెట్టిందనమాట. ఎందుకంటే మీరందరికీ డబ్బులు ఇచ్చేసింది అనుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఎన్పిఎస్లో వచ్చిన డబ్బుల్ని, మీరు ఆ డబ్బుల్ని ఏ విధంగా మేనేజ్ చేయడం చేత కాకపోతే చాలామంది ఆ డబ్బుల్ని పాడు చేసుకొని మీరు ఉద్యోగం చేయని వ్యక్తితో సమానం అయిపోతారన్నమాట. అంటే మీకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉండవన్నమాట. ఈ విధంగా మనీ మేనేజ్మెంట్ చేయలేరనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎన్పిఎస్ని తన కంట్రోల్లో పెట్టుకుందనమాట. 40% డబ్బులు మీరు రిటైర్ అయినప్పుడు ఆ డబ్బులు పెన్షన్ కంపల్సరీగా తీసుకొని తీరాలన్నమాట. తర్వాత ఈ విషయానికి వస్తే, చాలామంది ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా అందంగా మంచి బట్టలు వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని ఉంటారు. డాక్టర్స్ కూడా ఒక నేను చిన్న కొటేషన్ ఉన్నాను ఇక్కడ చదివాను, అదేంటంటే డాక్టర్స్ ఆర్ వెల్ డ్రెస్డ్ బట్ డిప్రెషన్ అని. డాక్టర్స్ కూడా డిప్రెషన్ ఉంటుందన్నమాట. వాళ్ళు చదువు ఇప్పుడు ఒక డాక్టర్తో ఆయన మాట్లాడినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఆయన కిడ్నీ డాక్టర్ అనమాట. ఆయన ఏం చెప్పారంటే, ఈ లివర్ కిడ్నీకి అయినా సమస్య వచ్చి వాళ్ళు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తే కాకినాడలో చేసుకునే అవకాశం ఉన్నా సరే వాళ్ళు ఫ్రీగా దొరుకుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటారు. నేను ఈ కిడ్నీకి సంబంధించిన నెఫ్రాలజీ ఎందుకు చదివాను నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. అంటే ఆయన ఉన్న ఆయన చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటి, అతను కూడా కొంచెం డిప్రెస్గా ఆలోచిస్తున్నాడు అని అర్థమవుతుంది అనమాట. అంటే డిప్రెషన్కి ఎవరు అతీతులు కాదు, ఎవరైనా సరే డిప్రెషన్కి లోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఇవి కొన్ని నాకు అనిపించినటువంటి ఫీలింగ్స్ అనమాట, నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇక నా విషయానికి వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్రెషన్కి గురి అయినా ఎప్పుడన్నా ఏంటి అనేది నేను మీకు చెప్పాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా
కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా నేను సాధించినటువంటి 250 కస్టమర్ల నుంచి 500 కస్టమర్ల వరకు నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, అనవసరంగా ఎండోమెంట్ పాలసీస్ కస్టమర్లకు ఇవ్వకూడదు, నేను వాళ్ళ యొక్క డబ్బు యొక్క పర్చేసింగ్ పవర్ని నేను పాడు చేస్తున్నాను, నేను చేసేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా మానివేసి నేను తర్వాత స్టేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నేను చాలా బాధపడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను తర్వాత వేరే ఇప్పుడు 500 మందికి నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి చెప్పేసాను ఆల్రెడీ. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి వాళ్ళలో కొంతమంది పాలసీలు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ నేను నెక్స్ట్ స్టేజ్ నేను కొంచెం చదువుకున్నాను, నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను, ఆ విషయాలు మీరందరూ వినాలి, మీకు మంచి జరుగుతుంది, మీరందరూ కూడా నా మాట విని మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏదో దాచిపెట్టుకోవాలి, మీకు ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ లాభం వస్తుందని చెప్తే వాళ్ళెవరు వినేవాళ్ళు కాదు. ఆ విధంగా వినకపోవటం వల్ల నేను ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా సంపాదించుకున్న 500 కస్టమర్లలో దాదాపు 450 కస్టమర్లను నేను వదులుకోవాల్సి వచ్చింది. అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు, అక్కడ నేను డెఫినెట్గా కొంచెం డిప్రెషన్కి కొంచెము ఎక్కువ డెఫినెట్గా నేను డిప్రెషన్కి గురి అవ్వటం జరిగిందనమాట. అది డెఫినెట్గా జరిగింది అక్కడ కూడా. ఆ తర్వాత నేను కంప్లీట్గా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా రిజైన్ చేసేసి 10-12 సంవత్సరాల ముందు ఒక సుమారు 10 సంవత్సరాల ముందు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా అయిన తర్వాత ఈ ఎస్ఐపి అనేది మంచిది, మ్యూచువల్ ఫండ్స్లో అయితే కస్టమర్లకి ద్రవ్యోల్బణం కానీ ఎక్కువ లాభం వస్తుంది, వీళ్ళని కస్టమర్లకు నేను మంచి చేసినట్టు అవుతుంది, మనం ఇన్సూరెన్స్ పాలసీలు చేయకూడదని చేస్తూ ఉంటే ఇక్కడ కూడా నేను సుమారుగా 500 నుంచి 1000 మంది కస్టమర్లను సంపాదించడం జరిగింది. ఈ 500 నుంచి 1000 మంది కస్టమర్లను సంపాదించుకున్న తర్వాత కూడా ఈ 500 మంది మొదట్లో మీరు 1000 రూపాయలు దాచిపెట్టుకోండి, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీకు ఇంత డబ్బులు వస్తాయి అని చెప్తే అప్పుడు అందరూ తల ఊపిన వాళ్ళందరూ కూడాను ఒక 2-3 ఏళ్ళ తర్వాత వాళ్ళందరూ డబ్బులు వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. అలా తీసేసుకుంటే అయ్యో నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను, నెల ఒక 1000 రూపాయలు ఎస్ఐపి చేస్తే 10 రూపాయలు వస్తుంది, దానికోసం కూడా 10 రూపాయల కోసం కూడా నేను కష్టపడే వీళ్ళకి నేను మంచి ఇన్వెస్ట్మెంట్ ఇస్తే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయట్లేదని డిప్రెషన్ వచ్చేది నాకు. ఆ బాధ చాలా బాధ ఉండేదన్నమాట. ఆ విధంగా నా ఇన్కమ్ తగ్గిపోవడం మొదలైంది. అప్పుడు నేను ఏం చేయాలో నాకు పాల్పోలేదు చాలా రోజులు ఆలోచించడం జరిగింది. ఆలోచించిన తర్వాత నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉండకూడదు, నేను ఇంకొంచెం ఎక్కువ చదువుకోవాలి, చదువుకోకపోవడం వల్ల వీళ్ళు వింటలేదు అన్నమాట అని ఆలోచించి నేను తర్వాత సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనేది ఆ కోర్స్ చదవడం జరిగింది 2014లో. ఈ ప్రాసెస్లో చాలా బాధ కలిగే అంశాలు ఉన్నాయి. కంప్లీట్గా నా ఇన్కమ్ తగ్గిపోవడం జరిగింది స్లోగా. ఈ 500 నుంచి 1000 మంది కస్టమర్లు నేను కష్టపడి సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. ఎందుకంటే నేను ఎంచుకున్న కస్టమర్లు తర్వాత నాతో పాటు రావడానికి నా జర్నీలో ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి వాళ్ళకి అవగాహన లేదు. వీళ్ళందరూ కూడా నాకు చాలామంది దూరం అయిపోయారు. నేను కష్టపడి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికేషన్ 2014 కంప్లీట్ చేశాను. కానీ ఆ కోర్స్ చేసేటప్పుడు నేను ఏ విధంగా బాగా కలవకన్నానంటే నేను ఈ చదువు చదివిన తర్వాత వీళ్ళందరూ నాతో వచ్చేస్తారు, నేను చెప్పినట్టుగా ఉంటారు, నేను చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వీళ్ళందరికీ మంచి జరుగుతుంది, నేను బాగుంటానని నా యొక్క కల అనమాట. కానీ వాళ్ళల్లో ఎవరు కూడా నాతో నా వెంట రాలేదన్నమాట. చాలా తక్కువ మంది, ఒకళ్ళో ఇద్దరు వచ్చి ఉంటారు నాతో పాటుగా, మిగతా వాళ్ళు ఎవరు కూడా నాతో లేరన్నమాట. అది కూడా నాకు డిప్రెషన్ కలిగించే అవకాశమే. కానీ దాన్ని తట్టుకొని నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి నేను అమ్మాయి కంప్లీట్ చేశానని అనుకున్నాను. కానీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ జిల్లాలో ఎవరు కంప్లీట్ చేశారు, జనం వెతుక్కుంటూ వస్తారని అనుకున్నాను. ఆ విధంగా ఎవరు వెతుక్కొని రాలేదు, ఏం చేయాలో నాకు పాల్పోలేదు. నేను చదువుకోకపోవడం వల్ల ఎవరు నా మాట వింటలేదు అనుకుని చదివాను, చదువుకున్న తర్వాత కూడా ఎవరు రావట్లేదు, ఏం చేయాలి ఆలోచించి మళ్ళీ నేను పేపర్ యాడ్స్ ఇవ్వటం లేకపోతే టీవీలో చిన్న ఒక గంట ప్రోగ్రామ్ చేయటం ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు టీవీలో TV5 ఇలాంటి ఛానల్స్లో కొంతమంది వస్తూ ఉంటారు, లేకపోతే HMTVలోనే వాటిలోనే వస్తూ ఉంటారు. మరి నాలాంటి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్కి అందులో అవకాశాలు ఎలా వస్తాయి నాకు తెలీదు. నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు మీడియా హెల్ప్ అనేది దొరకలేదన్నమాట. అప్పుడు మరి ఏ విధంగా మరి నేను ఒక ప్లానర్ని నా దగ్గరికి ఎలా కస్టమర్లు వస్తారు, మరి నేను ఏం పని చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. మరి ఈ ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్ కారణమై అవుతాయి కూడా, బాధ కలిగే ఉంటుంది కలిగింది. అది డెఫినెట్గా ఆ బాధని డిప్రెషన్ అని అంటారని నా యొక్క ఉద్దేశం అనమాట. అప్పుడు నేను ఆలోచించి వీళ్ళెవరూ నాకు హెల్ప్ చేయరు, నేనే కష్టపడాలి,
ఇంకా కూడా కష్టపడాలి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ చదివితేనే సరిపోదు, ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదో చేయాలి అని ఆలోచించి ఒకరోజు నేను నిర్ణయం తీసుకొని నేను సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత కూడాను నాకు కొంచెం గుర్తింపు వచ్చి, నాకు ఎవరైనా సరే ఫోన్ చేసి నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి, మీ సర్వీస్ కావాలని అడిగేవాళ్ళు రావడానికి టైం పట్టింది. అంటే అంత ఓపిక్గా అన్ని రోజులు వెయిట్ చేసి ఈ బాధలన్నీ భరిస్తూ డిప్రెషన్ని ఓవర్కమ్ చేస్తూ, డిప్రెషన్ అనేది నాకు తెలిసి ఎవరికైనా వస్తుంది, నాకు కూడా కొంత వచ్చిందని నేను ఒప్పుకుంటున్నాను, కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఎప్పటికప్పుడు నేను నన్ను మార్చుకుంటూ నేను ముందుకు వెళ్ళాను, ఇక మీదట కూడా వెళ్తాను అనమాట. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇది విధంగా ఇది ఈ ప్రాసెస్లో ఈ విధంగా చేయలేని వాళ్ళు, ఆ బాధని ఓవర్కమ్ చేయలేని వాళ్ళు ఏదో క్షణాన బలహీన క్షణాన బహుశా ఈ సుశాంత్ సింగ్ లాగా ఆత్మహత్యకి పాల్పడతారేమో, బహుశా ఉదయ్ కిరణ్ లాగా లేకపోతే రంగనాథ్ గారి లాగా ఆయన వీళ్ళందరూ కొంచెం ఈ విధంగా ఆత్మహత్యకి పాల్పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈయన నేను విన్నది ఏంటంటే సుశాంత్ సింగ్ అనే అతను నెలకు 4.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఆయన రెంట్, అంత రెంట్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఆయన చేరాడు. ముగ్గురు పని వాళ్ళంట అతనికి, అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు మామూలుగా ఈ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుందంటే మనం మనీ మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఎందుకు వస్తుందంటే, మనకి ఈరోజు సంపాదించిన డబ్బులు రేపు కూడా సంపాదిస్తాం అని మనం భ్రమిస్తాం అన్నమాట. అది అన్ని విధాల అన్నిసార్లు జరగకపోవచ్చు. ఉదాహరణకు కరుణ్ నాయర్ మనకి సచిన్ టెండూల్కర్ 22 సంవత్సరాల పాటు ఆడినా సరే ట్రిపుల్ సెంచరీ టెస్టుల్లో చేయలేదు. కరుణ్ నాయర్ అయినా అతను బహుశా 1 or 2 టెస్టులు ఆడాడు మనకి ఇండియన్ క్రికెట్ టీమ్కి, అతను ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత అతనికి టెస్ట్ అవకాశాలు రాలేదు, ఎందుకంటే అతని పెర్ఫార్మెన్స్ బహుశా పెద్దగా లేదేమో డొమెస్టిక్ క్రికెట్లో. ఇప్పుడు అతను కనుక నాకు తెలిసి ప్రతి టెస్ట్ మ్యాచ్కి సమ్ 5 lakhs 10 lakhs సమ్ మనీ ఇవ్వచ్చు బహుశా బీసీసీఏ. ఈ 10 లక్షలు వచ్చాయి నాకు ప్రతి మ్యాచ్కి, 10 లక్షలు వస్తే ప్రతి టెస్ట్ మ్యాచ్కి నేను 100 టెస్ట్ మ్యాచ్లు ఆడతాను సచిన్ టెండూల్కర్ లాగా అని కరుణ్ నాయర్ ఈ రోజు నుంచే భ్రమించి, ఈ 10 లక్షలు కనుక ఒక్కసారి మ్యాచ్ అయినంత వెంటనే ఎంజాయ్ చేశాడు అనుకోండి, అతడు కంప్లీట్గా ఇబ్బందుల్లో పడతాడు అనమాట. ఎందుకంటే తర్వాత అతనికి అవకాశాలు రాకపోతే అతను కంప్లీట్గా ఇబ్బందుల్లో పడతాడు. అందుకని ఏం చేయాలంటే మనకి మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మనం ఇమ్మీడియట్గా పెంచుకోకూడదు, అంటే మన జీవన శైలిని పెంచుకోకూడదు. మనం ఈరోజు సంపాదించిన డబ్బులు రేపు సంపాదిస్తామో లేదో గ్యారంటీ లేదు. అందుకోసం మన జీవన శైలిని పెంచుకోవడం అనేది చాలా వరకు తగ్గించుకొని మన ముందు భవిష్యత్తు కోసం మనం డబ్బులు దాచిపెట్టుకోవడం అనేది ఆలోచించాలి. అంటే ఈ సినీ స్టార్స్ లాంటి వాళ్ళు లేకపోతే బిజినెస్ పీపుల్ ఇలాగా ఇన్కమ్ అనేది వేరీ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇన్కమ్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, నేను వరస్ట్ కేసులో నాకు ఈ బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నాకు ఉండాలి అంటే నేను ఎంత డబ్బులు దాచిపెట్టుకోవాలి అన్నది వాళ్ళకి ప్లానింగ్ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణ గారు, ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లోకి వచ్చినందుకు కృష్ణ గారు. నాకు బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం ఎంత డబ్బులు ఉండాలి అన్నది అతను నిర్ణయించుకొని దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని అతను దాచిపెట్టుకున్న తర్వాత మిగతా డబ్బులను అతను ఏ విధంగా ఎంజాయ్ చేసుకున్నా భవిష్యత్తులో అతనికి కెరీర్ అవకాశాలు లేకపోయినా, ఆదాయ అవకాశాలు లేకపోయినా, వేరే వేరే కారణాల ద్వారా అతను డబ్బులు సంపాదించకపోయినా సరే, అతడు ఖాళీగా ఉన్నా సరే అతనికి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అంత చక్కటి ప్లానింగ్ చేసుకుంటే మాత్రమే మీకు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు అనేది రాకుండా మీరు మనీ మేనేజ్మెంట్ సరిగా చేసినట్టు అర్థం అన్నమాట. అంటే ఇంకా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు వచ్చాయి, థ్యాంక్ యూ సార్ పీటీఆర్ గారు. సపోజ్ మీకు 1 కోటి రూపాయలు వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు వచ్చాయి మీకు ఏదో కారణం, లేదా ఈ వైజాగ్ వల్లే అనుకున్నాం 1 కోటి రూపాయలు వచ్చాయి అనుకున్నాం. ఈ 1 కోటి రూపాయలని ఏం చేయాలంటే, ముందు ఆ 1 కోటి రూపాయలతో కారు కొనుక్కుందామా, స్థలం కొనుక్కుందామా, ఇల్లు కొనుక్కుందామా అని ఆలోచించేదానికన్నా కూడాను మీరేం చేయాలంటే ఇమ్మీడియట్గా ఈ 1 కోటి రూపాయలతోటి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు ఎంత డబ్బులతోటి అనేది ఆలోచించుకొని, ఆ తర్వాత మిగతా డబ్బులతోటి మీరు ఎంజాయ్ చేయడం, కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి ఆలోచించుకోవడం బెటర్. అది అంత డీప్గా ఈ వీడియోలో నేను చెప్పలేను, ఈ డిప్రెషన్కి సంబంధించిన వీడియోలో అనవసరంగా డీవేట్ అయిపోతుంది. మొత్తం మీద మనీ మేనేజ్మెంట్ కనుక మీరు సరిగా చేసుకోకపోతే
ముఖ్యంగా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అంత వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే వాళ్ళు కూడా మనీ మేనేజ్మెంట్ సరిగానే చేసుకోవాలి, కానీ మిగతా వ్యక్తులు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, ఈ సినీ యాక్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారో, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో, అంటే ఆఖరికి కార్పెంటర్, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ వీళ్ళు కూడా ఇన్కమ్ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండదు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళు కూడా ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి వీళ్ళు వీళ్ళంత త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకోవడానికి ప్రయత్నించేసి ఆ తర్వాత ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తే మీరు డెఫినెట్గా మనీ మేనేజ్మెంట్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉంటారు. వేరే కారణాలలో డిప్రెషన్లోకి వస్తే అది మనం ఎలాగో ఏమి చేయలేము. అంటే నేనేమి చేయలేను, ఇంకొక విషయం చెప్పాలి. మరి అది మేము ఓన్గా చేయగలమా అంటే ఎస్, మీరు చేసుకోవచ్చు. మనీ మేనేజ్మెంట్ అనేది మీరు ఓన్గా చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఇది మనకి మనం చేయలేమేమో, నేను ముందు చెప్పినట్లుగా మనకు ఆహారం ఆకలి వేసినప్పుడు మన రోజు తినాలని మనకి ఎలాగ తెలుస్తుందో అలా తెలిసినట్టుగా, లేకపోతే నాకు నొప్పి పుడితే నేను వేడవాలనేది ఏ విధంగా న్యాచురల్గా తెలుస్తుందో ఆ విధంగా మేము మాకు తెలియదు. మనీ మేనేజ్మెంట్ ఏటీఎంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది తెలియదు అని అంటే దానికి ప్రొఫెషనల్స్ ఉంటారు. ఆ ప్రొఫెషనల్స్ ఎవరంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. ఈ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లో కూడా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ బెస్ట్ అనమాట. అది నేను కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు. మీరు ఆ వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకొని మనీ మేనేజ్మెంట్ సరిగా చేసుకోండి. మీకు దానివల్ల మీకు మనీ మేనేజ్మెంట్ వల్ల డిప్రెషన్ అనేది రాకుండా ఉంటుంది. వేరే కారణాల వల్ల డిప్రెషన్ రాకుండా ఉండడం అనేది మీరు వేరే విధంగా ప్రయత్నాలు చేయాలి. మనీ మేనేజ్మెంట్ వలన డిప్రెషన్ రాకుండా నాలాంటి వ్యక్తి డెఫినెట్గా హెల్ప్ చేయగలడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం, తర్వాత ఈ వీడియోని క్లోజ్ చేసేద్దాం. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ కోసం వీడియోలు కూడా చేద్దామండి. ఓకే, పీటీఆర్ పాత్ర గారికి థ్యాంక్స్ అండి, మీకు నచ్చిందన్నారు ఇన్ఫర్మేషన్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. ఇలా ఎంతోమందిని చూస్తున్నాం మన లైఫ్లో, మీరు ఆ విధమైన మిస్టేక్స్ మాత్రం చేయకండి. మీరందరూ కూడాను మనీ మేనేజ్మెంట్ చక్కగా చేసుకోండి. దానికి మాలాంటి వ్యక్తులు, ప్రొఫెషనల్స్ రెడీగా ఉన్నారు హెల్ప్ చేయడానికి, ఉపయోగించుకోవడానికి ప్రయత్నించేయండి. ఈ వీడియో మాత్రం నన్ను ప్రమోట్ చేసుకోవడానికి యాక్చువల్గా చేసింది కాదు, కానీ నిజమైతే ఏంటంటే మనీ మేనేజ్మెంట్ వల్ల కూడాను డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో అన్నది ఎక్కువ డ్రాగ్ అయిపోవడం అనేది అంత మంచిది కాదు, ఉపయోగం లేదు కూడాను. సరే, ఇలా నేను తర్వాత క్లోజ్ చేస్తున్నాను. మీ ఉద్దేశంలో నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మనీ మేనేజ్మెంట్ వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందా లేదా, లేదా వేరే కారణాల వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందా అన్నది మీరు టైప్ చేయండి. మనం దాని గురించి కామెంట్స్ రూపంలో మనం డిస్కస్ చేసుకుందాం. మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను, రిప్లై ఇస్తాను. మీరు వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు కామెంట్స్ అనేది పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లైవ్ నేను తర్వాత క్లోజ్ చేస్తున్నాను. మనం వేరే వీడియోతోటి మనం రేపు కలుద్దాం. రేపు ఇంకొక వీడియో అనేది తప్పనిసరిగా రేపు ఈవినింగ్ 8 అరౌండ్ 8కి చేస్తాను. ఆ వీడియోలో కలుద్దాం అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్.